జీవోలు ఒక అంశం కాదు, చాలా అంశాలు మాకు నష్టం చేకూర్చి ఉన్నాయి. కాబట్టి జీవోలు అన్నింటిని వెనక్కి తీసుకోవాలి. ముందు ఆ జీవోల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి, ఉద్యోగి ఏ ఉద్యోగి యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ముందు ఆ జీవోలన్నీ వెనక్కి తీసుకొని తర్వాత మళ్ళీ మాకు పిఆర్సీ కమిటీ ఏదైతే అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ మాకు ఇచ్చి, రిపోర్ట్ మాకు ఇచ్చి ఆ రిపోర్ట్లోని అంశాల మీద మళ్ళీ మాతో చర్చలు జరిపి పిఆర్సీ మీద మళ్ళీ ప్రభుత్వం పునరాలోచన చేసి ఉద్యోగులకు ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా పిఆర్సీ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైనరు. ఇది ఇట్లే ఊరికి నల్ల బ్యాడ్జీలతో ఉన్నారు ఏం చేశారు అనుకోవద్దు ప్రభుత్వం. ఇది రెండు రోజులు మాత్రమే, రెండు మూడు రోజులు మాత్రమే, రెండు మూడు రోజుల లోపల ప్రభుత్వం దీని నుంచి సానుకూలంగా స్పందించి జీవోలు వెనక్కి తీసుకొని మళ్ళీ చర్యలు చేపట్టకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. ఈ శుక్రవారం మళ్ళీ మీటింగ్ పెట్టుకుని మా కోఆర్డినేషన్ కమిటీ, మా ఈసీ మీటింగ్, అవసరమైతే జనరల్ బాడీ ఎంప్లాయీస్ అందరితో కూడా మాట్లాడి అందరూ ఒపీనియన్ తీసుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఇస్తామని చెప్పిండ్రు, అట్లా కూడా ఇవ్వలే. సెంట్రల్ గవర్నమెంట్ దానికంటే కూడా ఇంకా నష్టం జరిగేలాగా ఇచ్చిండ్రు. ఇంకా ప్రభుత్వం దీన్ని తాత్సారం చేసే ఉద్యోగులు ఇంకా ఆగ్రహవేశాలు పెరుగుతాయి. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి ముందు ఈ జీవోలను వెనక్కి తీసుకోవాల్సిందే. తీసుకొని ప్రభుత్వం చర్చలు అంటే ఆఫీసర్స్ కమిటీతో చర్చల వల్ల ఉపయోగం లేదు. మొత్తం ముంచిందంతా వాళ్ళే, మనం మాట్లాడడానికి ఏం లేదు. ఉద్యోగులను ముంచిండ్రు, ప్రభుత్వాన్ని ముంచిండ్రు వాళ్ళే. సీఎం గారు ఒకసారి అన్ని సంఘాలతో వీలైతే విడివిడిగా అయినా మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకుంటే తప్ప ఆఫీసర్స్ కమిటీ మీద మాకు నమ్మకం పోయింది. అందరు కలిస్తే ప్రభుత్వం కూడా ప్రజలు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ రకంగా ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకొని ఉద్యోగులకు మేలు చే ఇప్పటికే 100కి 100% ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి వేతన సవరణని వ్యతిరేకిస్తూ తిరస్కరిస్తూ ఈ పిఆర్సీ తరుగుదలతో కూడుకున్న పిఆర్సీ మాకొద్దు, పెరుగుదలతో కూడినటువంటి పిఆర్సీ కావాలి, తక్షణం ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని మరొకసారి సమీక్ష చేసి అన్ని ఉన్నటువంటి ఆల్రెడీ పొందుతున్న ఆన్గోయింగ్ బెనిఫిట్స్ని విత్డ్రా చేస్తున్నటువంటి విధానానికి స్వస్తి పలికి మరి ఒక ఆచరణాత్మకంగా ఉద్యోగులకి నష్టం వాటిల్లకుండా వాళ్ళకి ఆల్రెడీ అనుభవిస్తున్న ప్రయోజనాలు పోకుండా ఉండేలాంటి విధానాన్ని విధంగా ఈ వేతన సవరణని మళ్ళీ తిరిగి రూపొందించాలని చెప్పి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ కూడా ముక్తగంఠంతో కోరుతున్నటువంటి సందర్భంలో పిఆర్సీ సాధన సమితి అనేటువంటి ఒక కొత్త వేదిక మీదకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ కామన్ ఇంట్రెస్ట్, సమిష్టి ప్రయోజనాలు వచ్చినప్పుడు మరి సోదర సంఘాలతో కలిసి పనిచేసేటువంటి విధానం కాకుండా ఈ ఎంతసేపటికి ఇదేదో రాజకీయ పక్షాల్లాగా ఆ క్రెడిట్ అంతా మాకే దక్కాలన్న రీతిలో మనలో మనం చేసుకున్నటువంటి ఆధిపత్య పోరు వ్యవహార శైలి కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా భారతదేశంలో ఈరోజు వరకు జరగని రీతిలో, ఏ రాష్ట్రంలోనూ జరగని రీతిలో పెంపుదల లేకపోగా తరుగుదలతో కూడినటువంటి వేతన సవరణ అనేది మేబీ ఫస్ట్ టైం ఇట్ హాస్ కమ్ ఇన్ ప్లేస్ ఇన్ ది రికార్డ్స్ ఆఫ్ ఎంటైర్ ఇండియా అనేటువంటి అభిప్రాయాన్ని నేను ఈ సందర్భంగా వెలిబుచ్చుతూ ఈ ఆత్మ పరిశీలన భవిష్యత్ రోజుల్లో ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి దోహదపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం కూడా దీంట్లో బేషజానికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడో సమ్వేర్ ది సిస్టంలో ఒక పొరపాటు జరిగింది.